हाय एवरीवन, कस्तूरी विजयम डिजिटल थॉट्स चैनल को स्वागतम। नेनु मी पद्मज पामिरेड्डी। द मॉन्क हू सोल्ड हिज फेरारी बाय रॉबिन शर्मा। चैप्टर 1। किक्कीरिसिन कोर्ट गदिलो अतनु कुप्पकूलिपोयाडु। దేశంలోని అతి ప్రఖ్యాతి చెందిన న్యాయవాదుల్లో అతనొకడు। న్యాయస్థానంలో తన విజయాలకు ఎంత సుప్రసిద్ధుడో అతని స్థూలకాయం ధరించే $3,000 ఇటాలియన్ సూట్ కూడా అంతే। అలాంటి వ్యక్తి కుప్పకూలిపోవడం చూసి నేను దిగ్భాంతితో చేష్టలుడిగిపోయాను। ఆ మహానుభావుడు జూలియస్ మాంటెల్ నేల మీద నిస్సహాయుడైన బాలుడిలా పొర్లుతూ చెమటలు కారుస్తూ వణుకుతున్నాడు। ఆ క్షణం నుంచి ప్రతిదీ స్లో మోషన్లో కదులుతున్నట్లుగా ఉంది। భగవాన్ జూలియన్ కి ఏదో గోరం జరిగిపోయింది। అతని అసిస్టెంట్ అందరూ చూస్తున్న దాన్నే మాటల్లో చెప్పింది। న్యాయమూర్తి కూడా కాసేపు హఠాసురాలే, తర్వాత ఎమర్జెన్సీ కోసం పెట్టుకున్న ఫోన్లో ఏదో చెప్పింది। నా మట్టుకు నేను అలా నిర్ఘంటపోయి నించోట తప్ప ఏమీ చేయలేకపోయాను। ఓ పిచ్చి వెదవా, ఇప్పుడే చావకు, అప్పుడే చచ్చిపోయే సమయం రాలేదు, ఇలా చావడం నీకు తగదు అని అనుకున్నాను। అంతవరకు శిలా ప్రతిమల నించుండిపోయిన కోర్టు జవాన్ ఒక్కసారి కార్యాచరణ దిగి పడిపోయిన అతనికి ప్రథమ చికిత్స చేశాడు। జూలియన్ అసిస్టెంట్ అతని ఎర్రబడిన ముఖంపైకి తన ముంగురులు పడేలా మీదకు వంగి అతన్ని ఓదారుస్తూ మాట్లాడుతుంది। అతనికి ఇవేమీ వినిపించి ఉండవు। నాకు జూలియన్ 17 ఏళ్ల నుంచి తెలుసు। నేను అతను శిక్షణ కోసం ఎంపిక చేసుకున్న ఒక విద్యార్థిని మాత్రమే। జూలియన్ అసాధారణమైన తెలివితేటలు గలవాడు, అందగాడు, నిర్భీతికి పేరు పెట్టిన న్యాయవాది। నేను ఒకరోజు రాత్రి ఆలస్యంగా పని ముగించుకుని ఆయన గది వైపు వెళ్తున్నప్పుడు అక్కడ అతని డెస్క్ మీద ఉన్న ఒక కొటేషన్ చూడటం నాకు ఇప్పటికీ గుర్తే। విన్స్టన్ చర్చిల్ మాటల్ని ఫ్రేమ్ కట్టించుకుని పెట్టుకోవడంలో జూలియన్ వ్యక్తిత్వం అర్థమవుతుంది। మన భవిష్యత్తుకు మనమే బాధ్యులమని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను। మన ఎదుట ఉన్న పని మన శక్తికి మించిందేమీ కాదు, దానిలో ఎదురయ్యే కష్ట నష్టాలు మన సహన శక్తికి అతీతమైనవి కావు। మన లక్ష్యం, మన విజయ సంకల్పంపై నమ్మకం ఉన్నంతకాలం మనకు గెలుపు తథ్యం। అది ఆ ఫ్రేమ్ యొక్క సారాంశం। జూలియన్ కబుర్ల మనిషి కాదు, కార్యసాధకుడు। అతను చాలా కష్టపడి పనిచేస్తాడు। తన వృత్తిలో విజయం కోసం రోజు 18 గంటలు పనిచేస్తాడు। అతని పితామహుడు ప్రముఖ సెనేటర్ అని, అతని తండ్రి ఫెడరల్ కోర్టులో చాలా గౌరవనీయమైన న్యాయమూర్తి అని ఇతరుల ద్వారా తెలుసుకున్నాను। అతను డబ్బున్నవాడు, అతని నుంచి ఇతరులు చాలా ఎక్కువ ఆశిస్తారు। అయితే అతనిలో ఒక గుణం ఉంది, అతని వ్యవహార శైలి అతనిదే, తన పద్ధతిని అతను వేడడు। న్యాయస్థానంను అతని నాటకీయత అందరెరిగిందే। తరచూ ఈ నాటకీయత పత్రికల తొలిపుటల్లోకి ఎక్కింది। ధనికులకు చట్టంతో ఆడుకోగల చతురుడు కావలసినప్పుడల్లా ఇతనే ఆశ్రయిస్తారు। అతని వ్యక్తిగత జీవితం కూడా బహుశా అందరికీ తెలిసే ఉంటుంది। అర్ధరాత్రి వేళ రెస్టారెంట్లకు అందమైన యువతులతో వెళ్లటం, తన వినాశక బృందంగా అతనే చాటుకునే మిత్రులతో అతి తాగుడు పార్టీలు చేసుకోవటం అందరికీ తెలిసినవే। ఆ వేసవిలో అతను తీసుకున్న హత్యా కేసులో నా సహాయం ఎందుకు ఎంచుకున్నాడో నాకు ఈనాటికీ తెలియదు। అతను చదువుకున్న హార్వర్డ్ న్యాయ కళాశాలలోనే నేను చదువుకున్నప్పటికీ నేనే అంత గొప్ప విద్యార్థిని కాను। నా వంశం ఎలాంటి అభిజాత్యం కలది కాదు। మా నాన్న నౌకాదళంలో పనిచేసిన తర్వాత ఒక బ్యాంకులో సెక్యూరిటీ గార్డ్గా పనిచేసేవాడు। మా తల్లి బ్రాంచ్లో చాలా సాదాసీద జీవితాన్ని గడిపింది। హత్యా కేసుల్లోనే అత్యంత ఉత్కంఠాభరితమైన కేసుగా పరిగణించి అందులో అతనితో కలిసి పనిచేసే అదృష్టం కోసం అందరూ ఎదురు చూస్తూ ఉండగా అలాంటి కేసులో అతను నన్ను ఎంచుకున్నాడు। తనకు నాలో ఉన్న ఆకలి నచ్చిందని అతను చెప్పాడు। మేము ఈ కేసు గెలిచామని వేరే చెప్పక్కర్లేదు, నా భార్యను కిరాతకంగా చంపాడన్న ఆరోపణ ఎదుర్కొన్న ఆ ముద్దాయి ఇప్పుడు స్వేచ్ఛగా తిరుగుతున్నాడు, అది అతని అంతరాత్మ అతన్ని అలా తిరగనిస్తే। ఆ వేసవిలో నేను నేర్చుకున్నది చాలా ఉంది, అంటే కేవలం ఏ సందేహమూ లేని చోట ఎలా అనుమానం రేకెత్తించవచ్చు అనే విషయంలో పాఠం కాదు, అది ఏ న్యాయవాదైనా చేయగలడు, కానీ ఇది విజయం సాధించడం వెనుక ఉన్న మానసిక స్థితికి సంబంధించింది। ఒక అద్భుతమైన న్యాయ నిపుణుడిని దగ్గరగా చూసే అదృష్టం అది, ఈ అవకాశాన్ని నేను జరుక్కున్నానంటే బాగుంటుంది। జూలియన్ ఆహ్వానంపై నేను ఆ సంస్థలో అసోసియేట్గా చేరాను। మా ఇద్దరి మధ్య శాశ్వత స్నేహబంధం ఏర్పడింది। అతని వద్ద అసిస్టెంట్గా పనిచేయటం అంత సులభం కాదని నేను ఒప్పుకోక తప్పదు। ఎన్నోసార్లు నిస్పృహ విసుగు కలిగేవి, అర్ధరాత్రి ఇద్దరం అరుచుకోవటం మామూలే, అతను చెప్పినట్లే చేయాలి, లేదంటే నా మార్గం నేను చూసుకోవాలి, తను తప్పు చేయగలడని అతను అనుకోడు। ఇంత అహంభావుగా కనిపించినా ఇతరుల పట్ల దయ అతనిలో మెండుగా ఉండేది। అతను ఎంత బిజీగా ఉన్నా నా వధువు అంటే నా భార్యను గురించి అడగటం మానేవాడు కాదు,
మరో విద్యార్థి ద్వారా నేను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని తెలుసుకుని జూలియన్ నాకు మంచి ఉపకార వేతనం వచ్చేలా ఏర్పాటు చేశాడు. అందరితో పోట్లాట్లు పెట్టుకునేవాడన్నది, విచ్చలవిడిగా తిరిగేవాడన్నది నిజమే. కానీ తన మిత్రులను మాత్రం అతను నిర్లక్ష్యం చేసేవాడు కాదు. అతనితో నిజమైన సమస్య ఏమిటంటే పని అంటే అతనికి ఉన్మాదమే. తొలి సంవత్సరాల్లో సంస్థ మంచి కోసం కష్టపడక తప్పదనే సాకుతూ రాత్రింభవన్లు పనిచేస్తున్నట్లు చెప్పేవాడు. వచ్చే శీతాకాలంలో నెల రోజులు సెలవు మీద కేమాన్స్కు వెళ్తానే అని అనేవాడు. అయితే రోజులు గడిచే కొద్దీ జూలియర్ ప్రతిష్ట వ్యాప్తి చెంది అతనికి పని భారం ఎక్కువైంది. కేసులు కుప్పలు తప్పలుగా వచ్చి పడేవి. మంచి సవాలు ఎదురైనప్పుడు వెనుకంజ వేసే స్వభావం లేని జూలియర్ ఉత్సాహంగా కేసులు చేపట్టి పనిభారం పెంచుకునేవాడు. అరుదుగా విశ్రాంతి తీసుకునేటప్పుడు నాతో, తను రోజుకు 2 గంటల కంటే ఎక్కువ నిద్రపోతే ఏదో తప్పు చేసినట్లు ఫీల్ అవుతానని చెప్పాడు. క్రమంగా అతను ఒక విధమైన ఆకలితో దహించుకుపోతున్నాడని నాకు అర్థమైంది. అది మరింత ప్రతిష్ట, మరింత వైభవం, మరింత ధనం కోసం కలిగే ఆకలి. అందరూ ఊహించినట్లుగానే జూలియన్ గొప్ప విజయం సాధించాడు. ఎంతోమంది కలలు కనేవన్నీ అతను సంపాదించాడు. అసాధారణమైన పేరు ప్రఖ్యాతులు, కోట్లలో సంపాదన, అత్యంత ప్రసిద్ధులు నివసించే ప్రాంతంలో విలాసమైన భవనం, తన స్వంతానికి విమానం, వేసవి వీడిదికి ఒక ద్వీపంలో వసతి గృహం, వీటన్నిటికంటే అతను ఎంతో మోచిపడి కొనుక్కున్న ఎర్రని ఫెరారీ కారు. అతని పరిస్థితి అందరూ అనుకునేంత గొప్పగా లేదని బహుశా అందరికంటే ముందు నేనే గ్రహించాను. అంటే నేను అందరికంటే తెలివిగలవాడిని కాదు, అతనితో అందరికంటే ఎక్కువ సమయం గడిపింది నేనే కాబట్టి ఆ వాలకం మొదట నాకే అర్థమైంది. ఎప్పుడూ పని చేస్తూనే ఉండేవాళ్ళం కనుక మేమిద్దరం ఎప్పుడూ కలిసే ఉండేవాళ్ళం. అసలు పనివేగం కాస్త తగ్గటం అనే మాటే లేదు. ఒకదాని వెంట ఒకటి, ఒకదాని మించిన మరో కేసు వస్తూనే ఉండేవి. ఎంత బాగా వాదనకు సిద్ధమైనా జూలియన్కు అసంతృప్తిగానే ఉండేది. దేవుడు దయతలచక న్యాయమూర్తి ఈ మాట అడిగితే ఏం చెప్పాలి, మా అధ్యయనంలో లోపాలుంటే ఎలా, ఒకవేళ న్యాయస్థానంలో కారు హెడ్లైట్ల వెలుగులో బిక్క చచ్చిపోయిన లేడి పిల్లల్లా నేను ఊహించిన పరిణామం ఎదురే అవాక్కైపోతేనో, ఇన్ని అనుమానాలు ప్రకటించేవాడు. అందుకే మేము మా శక్తికి మించి నిరంతరం శ్రమ పడుతూనే ఉండేవాళ్ళం. నేను కూడా అతనిలా పరిరాక్షసుడినై పోయాను. యావత్ ప్రపంచం తమ కుటుంబాలతో హాయిగా కాలం గడుపుతున్న సమయంలో మేము కాలానికి బానిసలమై ఒక పెద్ద భవనపు 64వ అంతస్తులో కూర్చుని ప్రపంచాన్ని మా గుప్పిట్లో పెట్టుకున్నామని అనుకుంటూ గొప్ప విజయం సాధిస్తున్నామన్న భ్రమలో జీవించేవాళ్ళం. జూలియన్తో కాలం గడిపే కొద్దీ అతను తన శక్తిని పరీక్షించుకుంటున్నాడని నాకు అనిపించేది. అతనికి మృత్యువాంచ ఉందేమోనని కూడా అనిపించేది. ఎంతకి సంతృప్తి చెందేవాడు కాదు. చివరికి అతని వివాహం భగ్నమైంది. అతనికి తండ్రికి మధ్య మాటలు నిలిచిపోయాయి. డబ్బుతో కొనగల ప్రతి వస్తువు అతనికి అందుబాటులో ఉన్నా అతను ఆశించింది పొందలేకపోయాడు. ఆ నోటు అతని మరో జగత్తులోనూ, భౌతిక జీవనంలోనూ, ఆధ్యాత్మిక భావనలోనూ స్పష్టంగా కనిపించింది. 53 ఏళ్ల వయసులో జూలియన్ 70 దశకంలో అడుగుపెట్టిన వాడిలా ఉండేవాడు. అతని జీవన దృక్పథం, జీవన శైలి వలన అప్పుడే అతని మొహంలో ముడతలు వచ్చేశాయి. రాత్రి పొద్దుపోయిన తర్వాత ఖరీదైన ఫ్రెంచ్ హోటల్లో భోజనాలు చేయటం, క్యూబా సిగార్లు కాల్చటం, గ్లాసుల కొద్దీ మందు సేవించటం వలన అతను దారుణంగా బరువు పెరిగాడు. తరచూ తను అలసటగా, అనారోగ్యంగా ఫీల్ అవుతున్నానని, అలా ఫీల్ అవడం తనకి ఇంకా చాలా అలసట, చికాకు కలిగిస్తున్నాయని అనేవాడు. అతను నవ్వే అలవాటును కూడా కోల్పోయాడు. అతనిలో ఒకప్పుడున్న ఉత్సాహ స్థానంలో ఇప్పుడు మరణ సదృశ్యమైన గాంభీర్యం కనిపిస్తుంది. అతని జీవితంలో ఒక ప్రయోజనం, లక్ష్యం అంటూ లేకుండా పోయాయని నాకు అనిపించింది. అన్నిటికంటే పెద్ద విషాదం న్యాయస్థానంలో కూడా అతను తన పూర్వ వైభవాన్ని కోల్పోవటం. ఇంతకు పూర్వం తన అద్భుత వాదపటిమతో అందరినీ ముగ్ధుల్ని చేసిన జూలియన్ ఇప్పుడు గట్టల కొద్దీ ప్రస్తుత కేసుకు సంబంధం ఉన్నవి లేనివి విసుగు కలిగించే కథలు, కేసులు అదే పనిగా చెబుతూ గడపడం మొదలుపెట్టాడు. తన ప్రత్యర్థి న్యాయవాది లేవదీసిన అభ్యంతరాలను ఇదివరకు ముందాగా స్వీకరించిన అతను ఇప్పుడు అదే పరిస్థితుల్లో తనను గొప్ప మేధావుగా పరిగణించే న్యాయమూర్తులకు కూడా కోపం వచ్చేలా వ్యంగ్యం, ద్వేషం ప్రకటించడం ప్రారంభించాడు. ఒక్క మాటలో చెప్పాలి అంటే జూలియన్ జీవన దీపం అలల్లాడటం ప్రారంభమైంది. కేవలం అతని మితిమీరిపోయిన పని రాక్షసత్వమే ఈ పరిణామానికి కారణమని అనుకోను. ఇది అంతకంటే లోతైన విషయం, దాదాపు ఆధ్యాత్మికమని చెప్పవచ్చు. తను చేస్తున్న పని పట్ల ఏమాత్రం ఆసక్తి లేదని, అసలు అదొక రకమైన శూన్యం తనలో ఏర్పడిపోయిందని నాతో దాదాపు రోజూ అనేవాడు. న్యాయవాద వృత్తిలోకి తన కుటుంబం ప్రోత్పల్యంతోనే ప్రవేశించిన యువకుడిగా తను ఆ వృత్తిని ఎంతో ఇష్టపడేవాడునని అతను అనేవాడు. చట్టంలో ఇమిడి ఉన్న సంక్లిష్టతలు, మేధోపరమైన సవాళ్లు తనను ఉత్తేజపరిచి ఆకర్షించేవని చెప్పేవాడు. సమాజంలో మార్పు తీసుకురావడంలో చట్టానికి ఉన్న ప్రభావం, శక్తి తనకు ప్రేరణ కలిగించేవని చెప్పాడు. ఆనాటికి అతను కనెక్టికట్కు చెందిన ధనిక యువకుల కంటే కొంత ఆదర్శ భావాలున్నవాడు. సామాజిక అభివృద్ధిలో ఇతరులకు సహాయపడటంలో తన ప్రతిభను వినియోగించాలన్న తాపత్రయం ఉన్నవాడు. ఈ దర్శనమే అతని జీవితానికి ఒక అర్థాన్నిచ్చింది.
అతనికి ఒక లక్ష్యాన్ని చూపించింది, అతనిలో ఆశను చిగిర్చింది. జూలియన్ జీవితం పతనం కావటానికి అతని జీవనశైలి వృత్తి మాత్రమే కాక వేరే కారణాలు కూడా ఉన్నాయి. నేను అతని సంస్థలో చేరకముందు అతని జీవితంలో ఏదో విషాదకరమైన సంఘటన జరిగింది. అది ఎవరికీ చెప్పుకోలేని సంఘటన అనటం మినహా నా సీనియర్ల నుంచి నేను ఇంకేమీ రాబట్టలేకపోయాను. నోటి జలుసుకు పేరు పొందిన తాగుబోతు జూలియన్ సంస్థలో భాగస్వామి అయిన హార్టింగ్ కూడా ఈ విషయంలో మాత్రం తన పెదవి విప్పననే అన్నాడు. ఈ కటిక రహస్యం ఏదైనా కానీ జూలియన్ పతనానికి పరోక్షంగా కారణమైందని నాకు అనిపించేది. నాకు అది తెలుసుకోవాలన్న కుతూహలం మాత్రమే కాదు, చేతనైతే అతనికి సహాయం చేయాలన్న ఆకాంక్ష కూడా ఉంది. అతను కేవలం నా గురువు మాత్రమే కాదు, నాకు అతి సన్నిహిత మిత్రుడు కూడా. సరిగ్గా ఈ సమయంలో ఈ సంఘటన జరిగింది. జూలియన్కు వచ్చిన గుండె నొప్పి అతన్ని మళ్ళీ ఈ మర్త్యలోకానికి సన్నిహితుడిని చేసింది. ఆ సోమవారం ఉదయం 7వ నంబర్ కోర్టు గదిలో ఎన్నో హత్య కేసులు గెలిచిన నేలపైనే అతను ఒరిగిపోయాడు.